Hello everyone, this is Lokesh. DSLR lo 12 and 24 megapixels matrame available undi. So deeni valana DSLR kante mobile camera clarity baaguntundani manam anukuntu untam. Nijaniki DSLR kante mobile camera clarity baaguntunda ane dani gurinchi ee video lo manam telusukundam. మనం మొబైల్ కొనేటప్పుడు ముందుగా చెక్ చేసేది దాని యొక్క స్పెసిఫికేషన్స్. అలా చెక్ చేస్తున్నప్పుడు మనకు ఆ కెమెరా యొక్క మెగాపిక్సెల్స్ ఎక్కువగా ఉంటే మనం వెంటనే ఆ మొబైల్ కెమెరా క్వాలిటీ సూపర్గా ఉంటుందని అనుకుంటాం. ఒక ఇమేజ్ యొక్క క్లారిటీని బాగా రావడానికి ఆ మొబైల్లో ఉండే మెగాపిక్సెల్స్ మాత్రమే కారణం కాదు, దానితో పాటు మరికొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటి అని తెలుసుకునేదానికి ముందు మనకు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, మెగాపిక్సెల్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకోవాలి. మనము ఫోటో తీసిన తర్వాత ఆ ఇమేజ్ని బాగా జూమ్ చేస్తూ పోతే సర్టెన్ లెవెల్ తర్వాత మనకు చిన్న చిన్న బాక్సుల్లాగా కనిపిస్తుంది. వీటినే పిక్సెల్స్ అని అంటారు. ఈ పిక్సెల్స్ అంతా ఒకటిగా కలిస్తేనే మన వల్ల క్లియర్ అయిన ఇమేజ్ని చూడటానికి వీలవుతుంది. ఎక్కువ పిక్సెల్స్ ఉంటే ఎక్కువ జూమ్ చేయగలము, తక్కువ పిక్సెల్స్ ఉంటే మనం కొంచెం జూమ్ చేసిన వెంటనే మనం బాక్సుల్లో ఉండే పిక్సెల్స్ని చూస్తాము. ఉదాహరణకు 48 మెగాపిక్సెల్ మొబైల్ కెమెరాల ఫోటో తీస్తే అందులో 4 crore 80 lakhs పిక్సెల్స్ ఉంటాయి. అది 12 మెగాపిక్సెల్స్ మొబైల్ కెమెరాల ఫోటో తీస్తే అందులో 1 crore 12 lakh పిక్సెల్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు కొంచెం జూమ్ చేసిన వెంటనే పిక్సెల్స్ని చూడగలరు. ఇమేజ్ క్వాలిటీని డిసైడ్ చేయడానికి మెగాపిక్సెల్స్ ఒక కారణం అయితే దానికన్నా ముఖ్యమైనది కెమెరా సెన్సార్స్. ఈ సెన్సార్స్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ మీద పడి రిఫ్లెక్ట్ అయిన లైట్ని ఫోటో సైట్స్ని యూజ్ చేసి ప్రాసెసింగ్ చేసి మనకు ఇమేజ్ని ఇస్తుంది. మనం ఫోన్లో ఉండే సెన్సార్స్ సైజ్ 9.6x7.2mm వరకు ఉండొచ్చని చెప్తున్నారు, కానీ డిఎస్ఎల్ఆర్లో 44x33mm వరకు ఉంటుంది. మొబైల్లో పిక్సెల్స్ పెంచడానికి దాని యొక్క సైజులను తగ్గిస్తారు. దానివలన తక్కువ లైట్ని మాత్రమే ఆ సెన్సార్స్ డిటెక్ట్ చేస్తుంది. దీనివల్లనే రాత్రుల్లో ఎక్కువ మెగాపిక్సెల్స్ ఉన్న కెమెరాతో ఫోటో తీసినా కూడా ఆ ఇమేజ్ క్లియర్గా ఉండదు. కానీ డిఎస్ఎల్ఆర్ పిక్సెల్ సైజ్ పెద్దదిగా ఉండటం వలన ఎక్కువ లైట్ని అబ్జర్వ్ చేసి క్లియర్ అయిన ఇమేజ్ని మనకు ఇస్తుంది. సో దీనివలన మనకు ఏం తెలుస్తుందంటే క్లియర్ అయిన ఫోటో తీయడానికి 108 megapixel మొబైల్ కెమెరా కన్నా 12 megapixel ఉన్న డిఎస్ఎల్ఆర్ఏ బెటర్ అని తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బై బై.